సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేశారని చెప్పుకోవాలి। సూపర్ స్టార్ స్టామినా 11వ రోజున మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలకి గ్రోత్ అయితే పెరగడం మొదలైంది। శనివారం 10వ రోజుతో పోలిస్తే 10-15% గ్రోత్ మార్నింగ్ షోలకు సొంతం చేసుకున్నా కానీ నైట్ షోలకు వచ్చేసరికి లెక్క 20-25% గ్రోత్ అయితే కనిపించింది। ఈవినింగ్ షోలకు ఆల్మోస్ట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫుల్ గా వచ్చారని చెప్పాలి। సగానికి పైగా థియేటర్స్ లో 70-100% ఆక్యుపెన్సీతో బాక్స్ ఆఫీస్ వద్ద రన్ అవ్వడం జరిగింది। సండే రోజున సినిమా అనుకున్న దానికంటే వసూలు బాగానే రిపోర్ట్ చేసిందని చెప్పాలి। సినిమాకి ఇక్కడ జరిగింది ఏంటంటే ఆంధ్రలో 10 రోజులు మాత్రమే అధిక రేట్లు ఉండటం అయితే జరిగింది। 11వ రోజు నుంచి సినిమాకు నార్మల్ రేట్ కాబట్టి సినిమాకి ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ ధర వసూలు మాత్రం డీసెంట్గానే హోల్డ్ చేయడం జరిగింది। కానీ తెలంగాణలో ఆక్యుపెన్సీ పర్వాలేదనిపించే విధంగా ఉన్నా కానీ టికెట్ రేట్లు ఎక్కువ కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ షేర్ని అయితే రాబట్టుకుంది తెలంగాణలో। ఆంధ్ర మరియు తెలంగాణ బాక్స్ ఆఫీస్ దగ్గర 1-1.5 కోట్లు కూడా దాటేసి ఏపీ తెలంగాణ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.75 కోట్ల షేర్ని అయితే సొంతం చేసుకున్న అందరినీ కూడా ఆశ్చర్యపరిచారని చెప్పాలి। బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 11వ రోజున 3 కోట్ల వసూలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది। ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజున 5 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకొని చరిత్రనైతే సృష్టించారని చెప్పాలి। బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్లో సినిమాకు టికెట్ రేట్లు ఎలానో తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వసూలు కాకుండా మరో 8 కోట్ల షేర్ను సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోతుంది। రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి రిపీటెడ్ ఆడియన్స్ వస్తే మాత్రం సినిమా క్లీన్ హిట్ జాబితాలో చేరడం ఖాయమని చెప్పాలి।